అందరికీ నమస్కారం. బ్రిడ్జ్ కోర్స్ వీడియోకి స్వాగతం. లెవెల్ 4 ఫర్ 9th అండ్ 10th క్లాస్ సమగ్ర శిక్ష సిద్ధిపేట ద్వారా నిర్వహించబడుతున్న ఈ వీడియో గణితంకి సంబంధించినటువంటిది. నా పేరు వి అజయ్ కుమార్ రెడ్డి, జెడ్పిహెచ్ఎస్ కుగునూర్పల్లి, ఎస్ఏ మ్యాథమెటిక్స్, మండల్ కొండపాక. ఈరోజు టాపిక్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా నిర్వచనము, దాని ద్వారా హెచ్సిఎఫ్ కనుక్కోవడం మరియు ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ నిర్వచనాన్ని నేర్చుకోవడం. లెటస్ రైట్ ద డివిజన్ లెమ్మా, యూక్లిడ్ డివిజన్ లెమ్మా, విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ టూ యాక్టివిటీస్. గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి, దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ క్యూ అండ్ ఆర్ సాటిస్ఫైయింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. హియర్ 0 is less than or equal to r less than b. This is the statement of Euclid division lemma. A మరియు b లను రెండింటిని ధన పూర్ణ సంఖ్యలను తీసుకున్నప్పుడు, a చేత b చేత a ను భాగారం చేస్తున్నప్పుడు మనకు భాగఫలం q మరియు శేషం r లు పూర్ణ సంఖ్యలు వస్తాయి. ఏ విధంగా ఉంటాయంటే a is equal to bq plus r ను తృప్తిపరిచే విధంగా ఉంటాయి. ఇక్కడ ఆర్ అనేది సున్నాకు సమానంగా లేదా సున్నా కంటే ఎక్కువ ఉంటూ బి కంటే తక్కువగా ఉంటుంది. బి కంటే తక్కువగా శేషం వచ్చే వరకు మనం ఏను బి చేత భాగారం చేస్తూ ఉన్నామన్నమాట. ఇది యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఇప్పుడు మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మాను ఉపయోగించి ఒక రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ను ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాం. ఫైండింగ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 300 and 550 బై యూజింగ్ ఈడిఎల్, యూక్లిడ్ డివిజన్ లెమ్మా. పెద్ద నెంబర్ 550ని తీసుకొని 300 చేత భాగారం చేస్తాం. 550 ఈజ్ ఈక్వల్ టు 300 × 1 300 + 250 మిగులుతుంది. ఎన్నిసార్లు భాగారం చేస్తే దగ్గర 550కి వస్తుందో అన్నిసార్లు ఇక్కడ మనం నెంబర్ వేసుకుంటాం. ఇప్పుడు 300ని 250 చేత డివైడ్ చేస్తాం. 300 ఈజ్ ఈక్వల్ టు 250 × 1 + 50. ఇక్కడ కూడా 250 చే ఎన్నిసార్లు డివైడ్ చేస్తే 300కు దగ్గరగా వస్తుందో అన్నిసార్లు, ఒక్కసారి చేస్తే మనకు మిగిలిన 250 కంటే తక్కువ మిగలడం. ఇప్పుడు 250ని మనం 50 చేత డివైడ్ చేయాలి. సో ఇక్కడ 250 ఈజ్ ఈక్వల్ టు 50 × 5, 5 సార్లు కరెక్ట్గా డివైడ్ కావడం మనం గమనిస్తున్నాం. సో ఈ విధంగా లాస్ట్కు 0 వచ్చింది, 0 శేషం మిగిలింది. దీనికన్నా ముందు శేషం ఏంటి అంటే 50, లేదా చివరిసారి దేనిచే భాగించడం చేశామో అది మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. నౌ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 50. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫైండింగ్ ఈడిఎల్, ఫైండింగ్ హెచ్సిఎఫ్ బై యూజింగ్ ఈడిఎల్. నౌ లెటస్ రైట్ ద రిలేషన్ అమౌంట్. సో మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్లో ఏ బీక్యూకి సంబంధించిన రిలేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, దెన్ వాట్ విల్ బి ద రిలేషన్ అమౌంట్ ఏ బి అండ్ క్యూ. చూడండి, 15 షుడ్ బి రిటన్ యాజ్ 3 × 5. 15ను 3తో భాగారం చేస్తే 5 వస్తుంది, లేదా 15ని 5 చే భాగారం చేస్తే 3 వస్తుంది. ఇక్కడ రిమైండర్ అనేది లేదు. సో కాబట్టి 3 and 5 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 15. లెటస్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 18 = 2 × 9. 18ను 2 చే డివైడ్ చేస్తే 9 వస్తుంది, 9 చే డివైడ్ చేస్తే 2 వస్తుంది. ఇక్కడ 2 and 9 ఆర్ ఫ్యాక్టర్స్. దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు మనం. ఏ విధంగా రాయొచ్చు అంటే 18 can be written as 2 × 3, అగైన్ 9 షుడ్ బి రిటర్న్ యాజ్ 3 × 3. సో 2 × 3 × 3 ఈ విధంగా రాస్తూ ఉన్నాం అనమాట. అంటే ఇక్కడ ఏ అంకెలతో భాగారం చేసినా 0 రిమైండర్ వచ్చే విధంగా తీసుకున్నాం. వీటిని మనం ఏమంటామంటే ప్రధాన సంఖ్యల లబ్దము అని అంటాం. సో ఇక్కడ మనం ప్రతి సంఖ్యను వాటి ప్రధాన సంఖ్యలచే గుణకారం చేసేటట్టుగా తీసుకున్నాం. 24 కెన్ బి రిటర్న్ యాజ్ 2 × 2 × 2 × 3. 8 × 3 = 24. 40 కెన్ బి రిటర్న్ యాజ్ 2 × 2 × 2 × 5. సో ఎవ్రీ నెంబర్ కాంపోజిట్ నెంబర్ వీ కెన్ రైట్ ద ప్రొడక్ట్ యాజ్ ప్రైమ్ నెంబర్స్. ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయవచ్చు. ఇక్కడ ఒక ప్రధాన సంఖ్యల లబ్దం ఇవ్వడం జరిగింది, 2 × 3 × 5. ఇక్కడ చూడండి, 2 × 3 × 5. దీని ఆన్సర్ ఎంత? 2 × 3 = 6, 6 × 5 = 30. ఇంకొక విధానంగా రాయడం జరిగింది, 5 × 2 × 3. అనదర్ వే, 5 2s are 10, 10 × 3 = 30. మళ్ళీ సేమ్ జవాబు రాగా వచ్చింది మనకు. అగైన్ వీ చేంజ్డ్ ద ఆర్డర్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్.
Now 3 into 5 into 2, 3 into 5, 15, 5 into 2, 15 into 2, 30. In these three, we found that the answer is 13. In any pattern, if you interchange the prime numbers, we get the same composite number. So we conclude that prime factorization is unique. ప్రధాన సంఖ్యలను అటు ఇటు తారుమారు చేసినప్పటికీ మనకు ఒకే జవాబు రావడాన్ని మనం ఇక్కడ గమనించాము. కాబట్టి ప్రధాన కారణాంకాల లబ్ధం అనేది ఏకైకంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకునే విషయం. దీని నుండి మనం ఒక థీరం రాసుకోవచ్చు, ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ అని. అదేంటంటే, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ప్రధాన కారణాంకాలను ఏ విధంగా రాసినప్పటికీ వాటి యొక్క లబ్ధం అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. ఏ సంయుక్త సంఖ్యనైనా ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు, అది కూడా ఏకైకంగా. దీన్నే మనం ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అని అంటున్నాం. ఇక్కడ మనం ఒక అంశం చూద్దాం, రేషనల్ ఫామ్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. కన్వర్ట్ 0.354 ఇంటూ ఫ్రాక్షన్. దీన్ని మనం ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి అంటే, ఒక దశాంశ సంఖ్యలో దశాంశ బిందువు తర్వాత ఎన్ని అంకెలుంటే అన్ని పదుల చేత దాన్ని భాగారం చేస్తాం. నౌ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ నెంబర్స్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ ఆర్ 3 హియర్. హెన్స్ వీ షుడ్ రైట్ 354/1000. 1000 కెన్ బి రిటర్న్ యాజ్ 10^3 హియర్. నౌ 10^3 కెన్ బి రిటర్న్ యాజ్ 2^3 ఇంటూ 5^3. వీ షుడ్ సింప్లిఫై దిస్ బై డివైడింగ్ బై 2 హియర్. వీ విల్ గెట్ 177/2 × 2 హియర్ అండ్ ఇట్ ఈస్ 500. వైల్ రైటింగ్ వీ గెట్ లైక్ దిస్. లెటస్ టేక్ వన్ మోర్ నెంబర్, 2.68. హియర్ ఆఫ్టర్ డెసిమల్ నెంబర్ దేర్ ఆర్ 2 నెంబర్స్. ఆఫ్టర్ డెసిమల్ పొజిషన్ దేర్ ఆర్ 2 నెంబర్స్. హెన్స్ వీ షుడ్ రైట్ 100 హియర్. 268/100. That should be written as 10^2. Now 268 should be divided by 2 here, then we get 67, and here remaining 4 also divided, the final answer is 67/5^2. So like that, every decimal number we can write as fraction, and in any fraction we get all 2s or 5s. With the help of these 3 examples, in any example, the prime factorization of denominator you observe. Here 2^5³, here 5^2, here 2^1 × 5^4. So now let us write one statement like this. Let x be a rational number whose decimal terminates. Then x can be expressed in the form of p/q, where p and q are co-primes, and the prime factorization of q is of the form 2^n × 5^m, where n and m are non-negative integers. ఇందులో ఏ దశాంశ సంఖ్యనైనా మనం భిన్నంగా మార్చవచ్చును. అందులో లవము హారంలలో హారంలో ఉన్నటువంటి సంఖ్య యొక్క ప్రధాన కారణాంక లబ్ధములలో 2 మరియు లేదా 5లు మాత్రమే ఉండడాన్ని మనం గమనిస్తున్నాము. ఇది దీని యొక్క విషయం. ప్రతి ప్రధాన సంఖ్యను మనం భిన్నంగా మార్చే క్రమంలో అతి సూక్ష్మంగా రాసినప్పుడు లవం హారం, ఈ హారంలో ఉండే దాని యొక్క ప్రధాన కారణాంక లబ్ధం 2^n × 5^m రూపంలో ఉంటుంది. దీని యొక్క విపర్యాన్ని ఈ విధంగా రాస్తాం. p/q అనే ఒక భిన్నాన్ని దశాంశ సంఖ్యగా రాయాలంటే హారం యొక్క ప్రధాన కారణాంక లబ్ధం 2^n 5^m అయితే అది మనకు అంతమయ్యే దశాంశం వస్తుంది అనేది దీని అర్థం. ఇఫ్ x = p/q బి ఎ రేషనల్ నెంబర్ సచ్ దట్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ క్యూ ఈజ్ ఆఫ్ ద ఫామ్ 2^n × 5^m, ఎన్ అండ్ ఎం ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, దెన్ ఎక్స్ హ్యాజ్ ఎ డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ టర్మినేట్స్. ఈ రెండు సిద్ధాంతాలను కూడా మనం ఈరోజు నేర్చుకున్నాం. స్టూడెంట్స్, try to take some exercise and do this from your textbook and solve the remaining one. Thank you.